నమస్తే. మీరంతా చల్లగా నూరేళ్ళు ఉండాలని భగవంతునికి నమస్కరిస్తూ, ఈరోజు కూడా ఇప్పుడు ఇంకోటి కూడా మంచి విషయం ఒకటి తెలుసుకుందాం. ఇంతకుముందు వీడియోలో చేతులను లో ముగ్గురు అమ్మవారిని ఎలా దర్శించాలని తెలుసుకున్నాం. అది పెద్ద వీడియో అయిపోయింది. ఇది కూడా చాలా వరకు తగ్గించేట్టు చూస్తాం. సరే, ఇప్పుడు అందరూ పద్దన్న నిద్రలేస్తానే భూమికి అంటే భూమాతకు దండం పెడతారు, అవునా? అందరూ పెడతారు. ఇప్పుడు ఉన్న కాలంలో వాళ్ళు పెట్టరు, కొందరు పెట్టేవాళ్ళు ఉంటారు. కాబట్టి మీరు మీకు తెలిస్తే భూమాతకు దండం పెట్టుకోండి, మీ పిల్లలకు కూడా చెప్పండి భూమాతకు దండం పెట్టుకోమని, సరేనా? కాబట్టి పెట్టుకోవాలి. ఎలా పెట్టుకోవాలి, ఎందుకు పెట్టుకోవాలి? ఫస్ట్ భూమి మీద మనం నూరేళ్ళు ఆరోగ్యంగా ఉండడానికి భూమాతకు దండం పెట్టుకోవాలి. ఫస్ట్ ప్రతి ఒక్కటి భూమి నుంచి వచ్చిందే మనం తింటున్నాం, అది గుర్తుపెట్టుకోవాలి. భూమి మీద పండిందే మనం తింటున్నాం. భూమి మీద పండింది కాకుండా ఏదైనా కృత్రిమంగా తయారు చేస్తే, ఏదన్నా తయారు చేస్తే దాన్ని తినలే. కాబట్టి భూమి మీద పండిన పంటనే మనం తింటాం, భూమిలోంచి వచ్చిన జలాన్ని నీటినే మనం తాగుతాం, ముఖ్యంగా మనం దీనికి కృతజ్ఞతగా చెప్పుకోవాలి. ఒక్కటి. రెండు, భూమి మీద మనం జీవిస్తాం, నడుస్తాం, తిరుగుతాం, పరిగెత్తాం, అన్నీ చేస్తాం. భూమి మన పనుకునేటప్పుడు భూమి పైన మంచం వేసుకొని పనుకుంటాం, అది కూడా పనుకునేటప్పుడు భూమి పైన. మనం పుట్టినప్పటి నుంచి మనం ఉన్నంత కాలం భూమి పైనే మన జీవన విధానం. కాబట్టి మనం భూమికి కృతజ్ఞతగా చెప్పాలి. ఇట్లా చెప్పుకుంటా పోతే ఎన్నో ఉన్నాయి, ముఖ్యమంటే ఇప్పుడు రెండు చెప్పు. ఇంకొకటి ఏంటంటే, ప్రతి ఒక్క మనిషి ఇటు ఏడు లోకాలు, ఇటు ఏడు లోకాలు కిందికి అధో లోకాలు ఊర్ధ్వ లోకాలు కనెక్ట్ అయి ఉన్నారు అని మన పెద్దలు చెప్పేవన్నారు, అవునా? కాబట్టి మనం కింది లోకాలకి కనెక్ట్ అయి ఉన్నాము అంటే భూమి లోపలనే కదా. కాబట్టి ఈ భూమాతకు అలా నమస్కారం చేయడం వల్ల ఏమవుతుందంటే ఈ కనెక్షన్ మనకు దృఢంగా ఏర్పడుతుంది. పైకి దేవతలకు నమస్కరిస్తే అంతఃకరణ ఆ పై ఉన్న సంబంధ బంధం బాగా దృఢంగా ఉంటుంది, పెద్దదిగా ఉంటుంది. కిందికి బంధం, కింద భూమాతకు నమస్కరించడం వల్ల ఏమవుతుంది, ఒక చెట్టు బాగా నిలబడాలంటే ఏం చేయాలి, తన వేర్లు భూమి లోపలంతా బాగా ప్రసరింపజేసి బాగా స్ప్రెడ్ చేసి బాగా యాంకరింగ్ కావాలి, బాగా తగులుకోవాలి గట్టిగా. అట్టంటే అట్లా వెళ్ళేసి వెళ్ళి బాగా తగులుకున్నప్పుడే, లోపలికి వెళ్ళినప్పుడే ఎంత లోపలికి చెట్టు వేర్లను అంపిస్తుందో, అంత దృఢంగా తగులుకుంటుందో, అంత చెట్టు ఎక్కువ కాలం దృఢంగా నిలబడుతుంది. ఎంత గాలి వాన వచ్చినా, దాని మీద ప్రవాహం వచ్చినా చెట్టు మట్టుకు అట్లే ఉంటుంది. కాబట్టి ఈ భూమికి మనం ఎప్పుడైతే మనము కనెక్ట్ అయ్యి ఉంటాము అంటే సంబంధం కలిగి ఉంటాము, అది ఆ సంబంధము కంటికి కనిపించదు. తల్లికి బిడ్డకు ఎలా ఉన్నటువంటి సంబంధము ఎలా కంటికి కనిపించదో అలాంటి సంబంధమే భూమికి మనకు కూడా కనెక్ట్ అయి ఉంటుంది. అట్లే భగవంతుడు కూడా మనం అనుసంధానమై ఉంటుంది, భూమికి అనుసంధానమై ఉంటుంది. మన మాతృమాతకు, తల్లికి, మన కుటుంబ సభ్యులకు కూడా మనకు అలా సంబంధము ఉంటుంది, కంటికి కనిపించని సంబంధం. కాబట్టి భూమాతకు నమస్కారం చేసుకోవాలి. ఇప్పుడు ఊరికే భూమి మీద ఇట్లా పెట్టి ఇట్లా దండం పెట్టుకొని వెళ్ళిపోతారు, మంచిదే, ఫలితం ఉంటుంది. ఇంకా దానికన్నా మంచి ఫలితం కావాలి అంటే భూమాతను మీరు ఎక్కడ చేతులు పెడతారో అక్కడ భూమి లోపల కానీ భూమి పైన కానీ ఒక జాడైన భూమి పైన
ఆ భూమాతని దర్శించండి మానసికంగా. లేదు భూమి అంతా భూమాత అనుకొని ఆ మాత పాదాలకు ఎట్లా మనస్ఫూర్తిగా తాకుతున్నాను అనే స్పర్శను మీరు పొందాలి. భూమాత ఒక జానుడు రెండు జానుడు మీ ముందే ఉంది. ఆమె పాదాల దగ్గర కాళ్ళు చేతులు పెట్టి ఆమె పాదాలు తాకుతున్న ఆ పాదాలకు నేను నమస్కరిస్తున్నాను అనే భావనతోనే నమస్కారం పెట్టుకోండి మూడుసార్లు. అంతే, ఆ భావన వల్ల ఏమవుతుందంటే ఆ భూమాతకు మనకు ఉన్న సంబంధము అవినాభావ సంబంధము పెరుగుతుంది. ఆ పెరగడం వల్ల ఏమవుతుందంటే ఆ మనిషి ఎక్కువ కాలము భూమి మీద నిలబడడానికి అవకాశం ఉంటుంది, ఆరోగ్యవంతంగా ఉండడానికి అవకాశం ఉంది, శరీరం గట్టిగా ఉండడానికి అవకాశం ఉంది, ఏ పనిలో అయినా స్థిరత్వం కలిగి ఉండడానికి అవకాశాలున్నాయి. ఆయన అడవిలో ఉన్న ఏమేమి కావాలో అవన్నీ లభించడానికి కూడా భూమాత అతనికి జీవనాధారాన్ని కల్పిస్తుంది. కాబట్టి ఆ భూమాతకు మీరు అలా మనస్ఫూర్తిగా హృదయంలోంచి ఆ నమస్కారాన్ని తెలపాలి. ఆ మార్పు మీలో రావాలి. ఊరికే అట్ట అనుకుంటే ఉంటుంది ఫలితం, కానీ లోపల నుంచి వచ్చే ఆ స్పందన వల్ల ఆ ప్రేమ కరుణ వాళ్ళ పట్ల ఉన్నటువంటి గౌరవము వాత్సల్యము అమ్మా మా భూమాత అనే ఒక ఆప్యాయత ఆ పులకరింపులు మీలో ఉన్నప్పుడు అది అమ్మవారు కూడా మనం ఒక్క అడుగు ముందుకేస్తే వాళ్ళు 100 అడుగులు మనకు ముందు వేస్తారు. మనం ఏమీ చేయకపోయినా వాళ్ళు నిరంతరం భగవంతుడు మనకిస్తూనే ఉంటారు, వాళ్ళు ఏమి ఆశించరు. ఒకవేళ మనము ఏదన్నా కొంచెము అంత ఇస్తే వాళ్ళు ఇంత ఇస్తారు, దాన్ని గమనించడం లే. కాబట్టి తెలుసుకోండి, చిన్న మన పని చేస్తే పెద్ద పని మనకు లాభాలు ఉంటాయి. కొంతమంది బయట వెళ్తూ ఉంటారు, బయటికి పోయినలో అట్లే పోతూ ఉంటారు, తిరిగి ఇంటికి కూడా రాదు. దానికి కారణమేంది మీకు తెలుసా? భూమి మీద నూకలు పోయినాయంటారు, అయిపోయినాయి. ఆ నూకలు కావాలి, 4 రోజులు ఉండాలి అంటే ఏం చేయాలి? రోజుకు 1 నిమిషమే కదా, 1-2 నిమిషాలు అయిపోయి 1 నిమిషం మించి ఏముంది చెప్పండి. ఆ ఫీలింగ్తో ఆ భావనతో భూమాతకు నమస్కారం చేస్తున్నాను అనే ఒక్క భావన ఉంటే చాలు. దాంతోపాటు శ్లోకం కూడా ఉంది, మీకు తెలిస్తే ఆ శ్లోకం ఆ పద్యాన్ని మనసులో అనుకోండి. లేదంటే లేదు, ఒకవేళ మీరు నేర్చుకోవాలంటే నెట్లో కొట్టండి, వచ్చేస్తుంది, వెరీ సింపుల్. సరే, ఆ భావనతో భూమాతను స్పర్శించండి. ఆ స్పర్శన ఇచ్చినప్పుడు భూమాత యొక్క పాదాలను నేను తాకుతున్నాను అనే భావన ఉండాలి. భూమాత నన్ను దీవిస్తుంది అనే భావన ఉండాలి. ఆ అమ్మవారు చిన్న బిడ్డని తీసుకుని తన ఒళ్ళో పెట్టుకున్నట్లు ఆ భావన కూడా మీరు పొందొచ్చు. తల మీద ఇట్లా అంటా ఉన్నట్టు భావన కూడా పొందొచ్చు. ఆమె ఇట్టు దీవిస్తే ఆ శక్తి మనలోకి ప్రవహించినట్టు కూడా భావన చేయొచ్చు. మీ భావన వల్ల మీరు మీ ఆధ్యాత్మిక స్థితిని బట్టి, మీ భావనలు బట్టి, మీకు మీ స్పందించే స్పందన బట్టి మీకు వాళ్ళ యొక్క అనుగ్రహం మీకు ఉంటుంది. భూమాతే కాదు, ఏ దేవుడికైనా మీరు స్పందించే స్పందన బట్టి వాళ్ళ యొక్క అనుగ్రహం ఉంటుంది. మీరు ఇంత స్పందిస్తే వాళ్ళు అంతే ఉంటారు, మీరు ఇంత ఇస్తే వాళ్ళు ఇంత ఇస్తారు. కాబట్టి మీరు ఆ స్పందనను స్పందిస్తూ మీరు భూమాతకు నమస్కరించండి, వాళ్ళ యొక్క దీవెనలు పొందండి, నిండు 100 ఏళ్ళు హ్యాపీగా జీవించవచ్చు. అంతే. భారతమాతకి జై, జై శ్రీరామ్, జై హింద్. ఆచరించండి, బాగుందాం. నమస్తే.